హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమలు టీవీ ఈరోజు కార్తీక మాసం పదవ రోజు పదవ అధ్యాయం అజామీలుని పూర్వజన్మ చరిత్ర జనక మహారాజు వశిష్ఠుణ్ణి ఈ విధంగా అడిగారు ఋషివర్య ఈ అజామీలుడు ఎవరు అతను చేసిన పాపములేమిటి దేవదూతల మాటలు విని యమదూతలో ఒక్క మాటైనా మాట్లాడకుండా కారణం కారణమేమిటి వారు యముని వద్దకు పోయి ఏమి చెప్పారు విన్నవించండి అని వేడుకొనిను వశిష్ఠుడు జనకునికి ఇట్లా బదులు పలికాడు రాజా యమదూతలు అట్లా వెనుకకు పోయి యమునితో దేవ పాపాత్ముడును దురాచారుడును అయిన అజామీలు దేవదూతలు మా నుంచి విడిపించుకుని పోయేరి వారిని ఎదిరించుటకు మాకు శక్తి చాలలేదు అని చెప్పారు యముడు అది విన్న వెంటనే కోపించినను చివరికి తన ద్రివ్య దృష్టితో చూసి ఈ అజామిలుడు మహాపాపి అయినను మరణకాలమున హరినామస్మరణ చేయుట చేత సర్వపాప విముక్తుడయ్యాడు అందుచేతనే విష్ణుదూతలు అతనిని వైకుంఠమునకు తీసుకొని పోయారు నిప్పు తెలియక పట్టుకున్నను కాల్చినట్లే మహిమ తెలియకపోయినా హరినామస్మరణ చేసితే అది పాపములన్నింటినూ దగ్ధము చేస్తుంది మరి భక్తిభావముతో హరినామస్మరణ చేసిన వారు జీవన్ముక్తుడు అగును అని అనుటలో ఆశ్చర్యమేమున్నది అని భావించి అక్కడితో ఊరుకున్నాడు ఈ అజామీలుడు పూర్వము సౌరాష్ట్ర దేశములోని ఒక శివాలయములో అర్చకుడుగా ఉండేవాడు శివద్రవ్యమును అపహరించుచుండడివాడు కత్తిని చేత పట్టుకొని పోరాటములకు పోయేవారు స్నానము లేదు సంధ్య లేదు మంత్రము లేదు శాస్త్ర పద్ధతి లేనే లేదు మనసు ఎక్కడో పెట్టుకొని శివపూజ చేసేవాడు ఈశ్వరుని ముందే కాళ్ళు చాచుకొని పడుకునేవారు దుర్జనులైన స్నేహితులతో తిరుగుచూ అందరితో కలహించుచుండేటివారు పడుచుదనపు గర్వముతో స్వేచ్ఛగా తిరుగుచుండేడివారు ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడుండెను అతని భార్య యవ్వనవతి చాలా అందముగా ఉండేది ఆ బ్రాహ్మణుడు కడు పేదవాడు యాచనకై గ్రామములోనూ నగరములోనూ తిరిగేడివారు ఒకప్పుడు అతను భోజన వస్తువులను తెచ్చి చాలా ఆకలితో నాకు ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేయుము ముందు కొన్ని మంచినీళ్లు ఇమ్ము అని పలికాడు భార్య ఆ మాటలు వినిపించుకొని వినిపించుకోకుండా ఇంటిలో పనులు చేసుకుంటూ మనసులో తన ప్రియులను తలుచుకుంటూ ఉండెను విప్రుడు తన మాట వినలేదని భార్యను కర్రతో చావబాదాడు ఎదురు తిరిగి భర్తను పిడిగుద్దులతో సత్కరించింది దానితో అతడు ఇల్లు వదిలి గ్రామాంతరమునకు పోయి బిచ్చమెత్తుకొనుచూ బ్రతుకుచూ ఉండెను ఇక్కడ అతని భార్య చక్కగా వంట చేసుకుని కడుపు తిని అలంకరించుకొని ఆ రాత్రి ఒక చాకలి వాని ఇంటికి పోయెను అతను పడుచువాడే అతనిని చూసి రాత్రి తనతో రమింపమని కోరింది అతను నీవు బ్రాహ్మణ శ్రీవి నేను చాకలిని నాతో సంబంధము వలన నీకు అధర్మము అపకీర్తి వస్తాయి ఇటువంటి కోరికలు మీరు అడగవచ్చా అని మందలించాడు అతని మాటలకు ఆమె కోపము వచ్చి మూలన ఉన్న ఒక కర్రతో అతనిని చావబాదెను అతని ఇంట నుండి బయలుదేరి దారిన పోవుచుండగా గ్రామ శివార్చకుడు కనపడ్డాడు వెంటనే అతని చేయి పట్టుకొని తన ఇంటికి లాక్కొని పోయేను అతనితో తెల్లవారుజాము వరకు రతి క్రీడలతో మునిగిపోయింది అర్చకుడు వెళ్ళిపోయిన తరువాత ఆమె తాను చేసిన అకృత్యమునకు పశ్చాత్తాపడి గ్రామాంతరమందున్న భర్తను వెదికి తెచ్చుకొని అతనితో సుఖంగా ఉన్నది కొంతకాలము గడిచిన తర్వాత అర్చకుడు మరణించి నరక బాధలు అనుభవించి చివరకి సత్వనిష్ఠునికి కొడుకుగా జన్మించాడు అతనే అజామీలుడు ఇతనికి కార్తీక పౌర్ణమి నాడు అసంకల్పితముగా శివదర్శనం లభించింది అంత్యకాలమున హరినామము స్మృతి కలిగింది అందుచేత అతడు గడిచిన ఏడు జన్మలలో చేసిన పాపమును నశించి విష్ణులోకమునకు తన శ్రీ కూడా మృతి చెంది తాను చేసిన వ్యభిచార దోషముచే చాలా కాలము నరక బాధలను అనుభవించి భూమిపై చాండాల శ్రీగా కన్యాకుబ్జంలో జన్మించింది ఈ పాప పుట్టిన వేళ విశేషం మంచిది అవునా కాదా అని జ్యోతిష్కుణ్ణి అడిగాను ఆయన ఈ పాప తండ్రి గండాన పుట్టినది అని చెప్పాను వెంటనే ఆ ఏడ్చుచున్న ఆ పిల్లను చూసి జాలిపడి ఒక బ్రాహ్మణుడి ఇంట వదిలివేశను అతను తన దాసికి ఇచ్చి పెంచుకోమని చెప్పాను ఆ పిల్ల పెరిగి పెద్దదయ్యింది అజామీలుడు చేరదీశాడు తరువాతి కదా నీకు చెప్పాను కదా రాజా ఇది ఏ అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ చేసిన పాపములకు ప్రాయచిత్తములు చేసుకునలేకపోయినచో విచారింపవలసిన పని లేదు పశ్చాత్తాపముతో నిత్యము హరినామస్మరణ చేసినచో పాపములన్నీ నశించిపోవును ఎవరి నాలుక హరినామము జపించదో మనస్సు హరి పాదములను ధ్యానింపదో చెవులు హరికథలు వినవో అట్టివాని పాపములు ఎట్లు నశించును కార్తీక మాస వ్రతము చేసిన వారు పుణ్యము పొందును చేయనివాడు పాప పంకములో మునిగి నశించును ఈ అజామిలుని కథ విన్నచో పాపములు నశించి శ్రీహరి సాన్నిధ్యమును పొందును ఇది పదవ అధ్యాయం సంపూర్ణం పదవ రోజు చేయవలసిన దానములు స్వయం పాకం గుమ్మడికాయ నూనె పూజించాల్సిన దైవం దిగ్గజాలు జపించవలసిన మంత్రం ఓం మహామదే భాయ స్వాహ నిషిద్ధములు నూనె ఉసిరి ఫలితం కీర్తి ధనధాన్యాలు కలుగుతాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్